ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చూస్తున్న సినిమాల్లో మన టేస్ట్ మార్చండి అలాగే ఫ్యాషన్ కి తగ్గట్టు ట్రెండ్ కి తగ్గట్టు మన డ్రెస్సింగ్ కూడా మారచ్చు ఎన్నిట్లో ఎన్ని మార్పులు వచ్చినా ఒక దాంట్లో మాత్రం మార్పు రాదండి అదేంటి తెలుసు మీకు తెలుసు కదా మన రోటి పచ్చళ్ళ టేస్ట్ లో ఎటువంటి మార్పు రాదు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ట్రెడిషనల్ ఇస్ ట్రెడిషనల్ సో అలాంటి రోటి పచ్చళ్ళని ప్రతి రోజు మీకు పరిచయం చేస్తున్నా మన చట్పట్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాం చట్పట్లో మనందరికీ వెరైటీ వెరైటీ టేస్టీ రోటి పచ్చడి చేసి చూపించడానికి మన ఎక్స్‌పర్ట్ పద్మగారు రెడీగా ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ పద్మగారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు చట్పట్ అండి థాంక్యూ ఈ రోజు ఏం స్పెషల్ చేస్తున్నారు మాకు ఈ రోజు క్యాబేజీ పచ్చడి క్యాబేజీ పచ్చడి క్యాబేజీ ఇగురు క్యాబేజీని ఇంకా పప్పులో ట్రై చేసామని కూడా చూసాను కానీ క్యాబేజీ పచ్చడి చేయొచ్చా బాగుంటుంది బాగుంటుందా క్యాబేజీలో అదొక రకమైన స్మెల్ ఉంటుంది అది కష్టం కదా ఎలా అంటే పచ్చడితో ఏమి ఉండదు ఎస్ సరిపడా కారం కారం ఉప్పు కొంచెం టమాటా యాడ్ చేస్తాము కొద్దిగా చింతపండు యాడ్ చేస్తాము అలాగే అందులో డిఫరెంట్ గా అన్నిట్లో మనం ఏంటంటే పల్లీలు నువ్వులు వాడతాం ఎక్కువగా ఇందులో పుట్నాల పప్పు వాడుతున్నాను ఓకే ఓకే మరి క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా అలాగే ప్రవీణ క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు నానబెట్టిన చింతపండు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పుట్నాల పప్పు కరివేపాకు తాలింపు గింజలు ఉప్పు పసుపు నూనె సో పద్మగారు మనకి క్యాబేజీ పచ్చడి చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి ముందుగా ఏం చేయాలో చెప్పండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం ఓకే ఏం వేద్దాం ఇందులో ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు వేస్తున్నారా లేదు ఫస్ట్ క్యాబేజీ అది మగ్గించుకున్న తర్వాత మళ్ళీ వేరే దాంట్లో తాలింపు వేసి పెట్టుకుందాం క్యాబేజీ బాగా పచ్చివాసన పోవాలా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది క్యాబేజీ పచ్చడి పచ్చివాసన అంటున్నారు కదా అలా మగ్గించుకుంటా పచ్చి క్యాబేజీ తోటి కూడా మనం ఊరగాయ చేసుకోవచ్చు ఊరగాయ బాగుంటుంది క్యాబేజీ పచ్చడి చేస్తారు కదా ములక్కాయలు బంగాళదుంపలు అవన్నీ సూపర్ ఉంటుంది బాగుంటుంది సో క్యాబేజ్ వేసేస్తారా ఇందులో కొద్దిగా జీలకర్ర ముందు జీలకర్ర సో ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కొద్దిగా జీలకర్ర వేసాము నెక్స్ట్ టైం వేస్తున్నారు నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయించుకోవాలా అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేస్తాం ధనియాలు ఏంటంటే త్వరగా వేగుతాయి కాబట్టి పచ్చిమిర్చి తర్వాత వేస్తాం ముందే వేసామనుకుంటే నల్లగా అయిపోతాయి నల్లగా అయిపోతాయి సో దాని ఫ్లేవర్ మనం మిస్ అయిపోతాం ఈ పచ్చిమిర్చి వేగేంతలోకి ధనియాలు కూడా వేగుతాయి అయిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగాయి కదా ఇందులో క్యాబేజీ తరుగు వేసుకుందాం ఇది క్యాబేజీ రోటి పచ్చడి కాబట్టి మనము ఇట్లా అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా గ్రీన్ గ్రీన్ కలర్స్ ఎక్కువ కలిసేలా అలా వేసాం కదా అలాగే ఇప్పుడు టమాటా ఒక రెండు టమాటా ఓకే సో కొంచెం పులుపు కూడా వస్తుంది మనకి టమాటాతో అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తాము చింతపండు నానబెట్టి పెట్టేశాను మన రోట్లో నూరుకునేటప్పుడు అది ఇందులో వేయాల్సిన అవసరం లేదు ఈ పచ్చడికి తాలింపు కూడా వేస్తామా మనం కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుంది అదేంటంటే కొంతమందికి క్యాబేజీ రా స్మెల్ వచ్చింది అని అనుకున్నారు అనుకోండి పిల్లలు అబ్బో ఇది స్మెల్ వస్తుంది అని చెప్పి అదే మంచిర్యాల పెట్టండి తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అన్నిట్లోకి బాగుంటుంది టిఫిన్స్ లోకి అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇంకా బాగా వేగాల ఇంకా కొంచెం మగ్గాలి క్యాబేజీ బాగా మగ్గాలి మరి లోపు దానికి అవసరమైన తాలింపు కూడా పెట్టుకుందాం పెట్టేసి ఓకే సో మనకి క్యాబేజీ వేగే లోపు మనం తాలింపు కూడా రెడీగా పెట్టేసుకుంటాం ముందుగా కొద్దిగా ఆయిల్ చాలు చాలు
కొంచెం సిమ్లో పెట్టనా అక్కర్లేదా అక్కర్లేదు సరే మరిపోతుంది కొంచెం మగ్గితే చాలు ఆల్రెడీ క్యాబేజ్ ఫ్రై అయిపోయింది కొంచెం టమాటా సాఫ్ట్ అయితే మెత్తపడాలి మెత్తపడితే సరిపోతుంది సో మనకి ఆయిల్ కూడా ఈ టైపు హీట్ ఎక్కినట్టుంది సబ్బగారు తాలింపు చేసేసేయండి అందులో తాలింపు గింజలు అన్ని ఏంటంటే మినపప్పు కందిపప్పు జీలకర్ర శనగపప్పు పచ్చిశనగపప్పు నేనేమన్నాను కందిపప్పు ఓ నాకు ఎందుకు కందిపప్పు వస్తుంది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎండుమిర్చి సరిపోతా కొంచెం मन की रेंडु भले साइमल्टेनियस इप्पुडु करिवेपाकु स्टव आफ् चेसेसेयंडि मल्ली तालिंपु माडिपोते बागोदु बागोदु प्लस इप्पुडु करिवेपाकु मरी वेडि मीद वेसिना कूडा मन मीद पडुतदि कदा करेपाक अंटे एंत भयमो मन की अभी वेगाने चिटपटलाडुतुंटदि कदा वंटलो भयपडेदि एवरिकि अंटे करेपाक अनि चेप्पोच्चु कदलिकुंडा मीदकोस्तदे मनं दानि जोलिकि वेल्लिपोयिना अदि मात्रं आवालु कूडा एगुरुतायि ओके सो तालिंपु रेडी अलागे मनकि पच्चडि रुब्बुकोवडानिकि मुंदु एमेम प्रिपेर चेयालि एमेम फ्राई चेसुकोवालि टमाटा पच्चिमिर्ची धनियालु जीलकर्र जीलकर्र क्याबेजी मुक्कलु इवन्नी फ्राई चेसुकोवालि चेसेसां సో రోడ్ దగ్గరికి వెళ్లి మనం పచ్చడి రెడీ చేద్దాం సో మనం ముందుగా రోడ్ దగ్గరికి వచ్చేసాము అన్ని వేయించి రెడీగా పెట్టాం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఫస్ట్ పుట్నాల పప్పు నేను అనుకున్నా నేను అనాల్సింది పప్పు ఫస్ట్ అవే నూర్తాం ఎందుకంటే కొంచెం కచ్చపచ్చగా పౌడర్ అవ్వాలి కదా ఈ పౌడర్ అయిపోవాలి కొంచెం కొద్దిగా నలకుండా ఈ పప్పులు తగిలినా కూడా బాగుంటుంది కదా బాగుంటుంది అది అలా ఉట్టిగా తినేసేస్తా चाल त्वर मेरी इपड़ अंदर पैल वे अभी वेसे क्याबेजी वेड़े त्वर मेरी ओ इधक चिटकाना मेत ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి నేను దంచిన అయిపోయింది నేనే దంచేసా మొత్తం ఇంకా ఉంది అయిపోలేదు పచ్చిమిర్చి ముక్కలు మెదగాలి పచ్చిమిర్చి నలిగితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఎందుకంటే క్యాబేజీ నలిగినా కొంచెం అలా రాగా ఉన్నా కూడా బానే ఉంటుంది ముక్కలు ముక్కలుగా ఉన్నా బాగుంటుంది పచ్చిమిర్చి నలిగితేనే కారం రావాలి కదా పచ్చడికి ఓకే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి పచ్చిమిర్చి నలిగితే మనకి ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనం ఏదేసినా ఎండుమిర్చి చేసినా పచ్చిమిర్చి చేసినా అది పర్ఫెక్ట్ గా నలగాలి నలిగితే టేస్ట్ కారం రావాలి బయటికి సో ఇప్పుడు మనం ముందుగా వేసిన పప్పులోకి పచ్చడి తీద్దాం మీరు చాలా ఫాస్ట్ గా నూరుతారు పచ్చడి మాత్రం బాగా అలవాటైపోయింది పచ్చడి చేయటం చేసే విధానంలో కూడా ఎక్స్పర్ట్ అవ్వాలి రెసిపీ కనుక్కోవడంలోనే కాదు అది ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే ఆ ఇంగ్రీడియన్స్ టేస్ట్ వస్తుంది అన్నీ అందులో వేసేయే కదా అని అన్నీ నూనెలో వేసి మగ్గించి నూర్తే అలా టేస్ట్ రాదు మళ్ళీ అలా అనుకున్న వాళ్ళు పప్పులో కాలేసినట్టే
ఏముంది పచ్చడి అన్ని ఏం చేసి రోట్లో నూరుకోవడం అంటే అలా అనుకున్న టేస్ట్ రాదు రాదు కొన్ని కొన్ని పచ్చళ్ళకి ఏ దేనికైనా సరే పచ్చడైనా కూరైనా ఏదైనా దేని ప్రకారం అది వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఉండే విధానంగా ఉండే అందరూ అన్ని రకాలు వేస్తారు కానీ చేసే విధానంలోనే తేడా వచ్చేస్తది సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం పచ్చడి ఓకే ప్రవీణ క్యాబేజీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్పండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంది క్యాబేజీ అసలు అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా కొంచెం కూడా లేదు పచ్చళ్ళ మీరు అన్నట్టు ఉండదు పులుపు ఉప్పు కారం దేనైనా చంపేస్తాయి అవును చాలా టేస్టీగా ఉంది అన్ని కరెక్ట్ గా వేశారు పద్మ గారు కారం సరిపోయింది పులుపు సరిపోయింది ఉప్పు సరిపోయింది అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా బాగుంది పుట్నాల పప్పు వేశాం కదా పప్పు టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ డిఫరెంట్ గా ఉంది చూసారు కదండి క్యాబేజీ రోటి పచ్చడి ఎలా తయారు చేశామో చాలా టేస్టీగా ఉంది మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు నానబెట్టిన చింతపండు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పుట్నాల పప్పు కరివేపాకు తాలింపు గింజలు ఉప్పు పసుపు నూనె క్యాబేజీ పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ధనియాలు వేసి వేయించుకోవాలి దానిలోనే క్యాబేజీ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని కొద్దిగా నూనె పోసి తాలింపు గింజలు వేసి వేయించుకొని కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో పుట్నాల పప్పు వేసి బాగా దంచుకోవాలి తర్వాత దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేయించిన ఈ మిశ్రమాన్ని కూడా వేసి సరిపడినంత ఉప్పు పసుపు నానబెట్టిన చింతపండు తగినంత నీళ్లు వేసి పచ్చడిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న తాలింపు బాండిలోకి తీసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంత రుచికరమైన క్యాబేజీ పచ్చడి రెడీ పద్మగారు ఈ రోజు చట్పట్లో మా అందరికి చాలా సూపర్ అంటే ఒక వెజిటబుల్ తో పచ్చడి ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ టైం ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా టేస్టీగా ఉంది వెల్కమ్ ప్రవీణ క్యాబేజీ రొట్టి పచ్చడి ఎలా తయారు చేసామో చూసారు కదా చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి రేపు మరోసారి కొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.